దయచేసి న్యాయస్థానాలు కూడా మాకు చాలా గౌరవం న్యాయస్థానాలు అంటే, న్యాయస్థానాలు కూడా సుమోటగా స్వీకరించి దీనిపైన విచారణ చేపట్టాల. లోకాయుక్త ఉపయోగ లోకాయుక్త ఉంది, వాళ్ళు కూడా లోకాయుక్త కూడా సుమోటగా తీసుకొని దీనిపైన విచారణ జరిపించాలా. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా. ఎస్టీలు ఉన్నారు, ఎస్టీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా. మానవ హక్కుల సంఘం ఉంది, అందరికీ సంబంధించినటువంటిది, అన్ని కులాలకు వర్గాలకు మానవ హక్కుల సంఘం కూడా, హ్యూమన్ రైట్స్ కూడా స్పందించాలా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా దయచేసి మీడియా మిత్రులకు ఎవరికైనా తెలిస్తే ఈ విజువల్స్ అన్నీ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ పంపించి, ఎవరైనా పుణ్యాత్ముడు నేషనల్ హ్యూమన్ రైట్స్లో కేసు చేపించి నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి ఇక్కడ పంపించి చేసినట్లయితే మీ భార్య పిల్లలు కూడా పుణ్యం వస్తుంది. భవిష్యత్తులో అందుల దగ్గర కానీ, వికలాంగుల దగ్గర కానీ, పేదవాళ్ళ దగ్గర కానీ ఎవరైనా పోతే వాళ్ళు సర్వనాశనం అయిపోతారా, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందిరా, వాళ్ళ దగ్గర పోద్దు అని భయపడే స్థాయిలో, బలపడే స్థాయిలో, ఒళ్ళు జిగురుపడే స్థాయిలో చర్యలు ఉండాలి. యువకులు కానీ మేధావులు కూడా వాటిపై స్పందించి వాటిపైన సీరియస్ యాక్షన్ ఉండాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్తో పాటు నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది, దయచేసి పై స్థాయి అధికారులను విచారించడానికి నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది, అక్కడ కూడా మీరు పంపించి అక్కడ నుంచి సుబోట కేసు స్వీకరించి ఈ మహబూబ్నగర్కి వచ్చి పాలమూరు జరిగినటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఒక చిన్న సంఘటన ఎక్కడో జరిగితే ప్రపంచం స్పందిస్తుంది, దేశం స్పందిస్తుంది. ఇలా దాదాపు ఒక 200 మంది అందులు, వికలాంగులు, చిన్న చిన్న పిల్లలు సరైన బట్టలు లేక, వస్త్రాలు లేక, తిండి లేక రష్యానికి తడిసి అంటుంటే మరి దానికి మీకు ఎవరికైనా ఏమనిపిస్తా లేదా? దయచేసి అందరూ సందర్శించండి. మేము అన్నదానంలో ఏదైనా వాస్తవమో కాదంటే అప్పుడు మమ్మల్ని అడగండి. మీరు స్వయంగా చాలా చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు, పెద్ద ఛానల్ ఉన్నాయి, అన్నిటికన్నా బ్రహ్మాండంగా ప్రజలను తీసుకుపోయేటువంటిది, నిష్పక్షపాతంగా ఎవరికి భయపడకుండా, అదరకుండా, భయపడకుండా ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతో సాహసం చేస్తూ ప్రజల దృష్టి తీసుకొస్తున్నారు, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ధైర్యంగా ఇలాంటి మంచి పనిని స్వీకరించి ఈ దుర్మార్గాన్ని పారదోలడానికి, అంతం చేయడానికి, కూకటి వేలతో పీకేయడానికి ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎవడైనా, ఏ రాజకీయ నాయకుడు పోవాలన్నా, దళారి పోవాలన్నా, ఏదైనా అధికారి పోవాలన్నా మాకు ఇంకా భవిష్యత్తు ఉండదు. రాజకీయ భవిష్యత్తు ఉండదు, రాజకీయ నాయకులు అయితే, ఉద్యోగులు అయితే ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు, ఎవరికి కూడా దళారైతే మాకు భవిష్యత్తు ఉండదు, సర్వనాశనమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేటట్టు చేయాలి. ఇది లాస్ట్ కావాలి, మహబూబ్నగర్ది, పాలమూరుది లాస్ట్ కావాలి. ఇది భవిష్యత్తులో ఎక్కడ కూడా పేదవాళ్ళకు కూడా కావద్దని మీ అందరికీ, మీడియా సంస్థలకు అందరికీ కూడా స్పందించే మనస్తత్వం ఉన్నటువంటి మా అన్నదమ్ములకు, మక్క జిల్లాలో కూడా మీ అందరు కూడా చేతులెత్తి మీకు అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నా.